ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో, ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండు టెండర్ కూడా లెక్క పెట్టకుండా కిలోమీటర్ల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి, గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండు టెండర్ని కూడా లెక్క పెట్టకుండా 6 నెలల చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలిచ్చిన మహిళా సోదరీమణులు, ఓటర్ మహాశయులు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారికి గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్టు కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి. మా ఓటు పోయిందనో మా ఓటు తీశారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం. అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అట్లాగే ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తల నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని చవిచూసిన వారు, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగి 8 గంటలకు వచ్చారమ్మా అని, మేము 5 గంటలకే వచ్చామండి అని అన్నారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారు అనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10:11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగచ్చు, 1% తగ్గొచ్చు, తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓట్ అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు, పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది.